హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లాన్ లైఫ్ సైన్సెస్. ఈ వీడియోలో మనము ఇక ఇకాలజీ పార్ట్లో కొన్ని రూల్స్ అనేటువంటి ఉన్నాయి, ఇంపార్టెంట్ రూల్స్. ఆ యొక్క రూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో వీటిలో మొదటిగా ఏంటంటే, ఇక రూల్స్ గురించి డిస్కస్ చేయబోయే ముందు మనం యాక్చువల్గా ఈ యొక్క యానిమల్స్ అనేటువంటిది ఏ విధంగా వీటిని క్లాసిఫై చేస్తారనేది చూద్దాం. సో ఇకాలజీలో మనం ఏంటంటే ఆర్గానిజమ్స్ని టూ టైప్స్గా వీటిని వాటికి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి టెంపరేచర్ని బేస్ చేసుకుంటే, సో వీటిని టూ టైప్స్గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో కొన్ని ఆర్గానిజమ్స్ అనేటువంటిది వాటి యొక్క బాహ్యంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో పాటు వాటి యొక్క దేహ ఉష్ణోగ్రతను మార్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని యొక్క ఆర్గానిజమ్స్ ఏంటంటే వాటి యొక్క వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది మారినప్పటికీ వీటి యొక్క దేహ ఉష్ణోగ్రత అనేటువంటిది మార్చుకోవడం అనేటువంటిది జరగదు. అంటే కొన్ని జీవులు అనేటువంటిది వాటి యొక్క దేహ ఉష్ణోగ్రత అనేటువంటిది అవి స్థిరంగా ఉంచుకుంటాయి, అవి వాటి యొక్క వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినప్పటికీ. కానీ కొన్ని జీవులు అనేటువంటిది వాటి యొక్క దేహ ఉష్ణోగ్రతను స్థిరంగా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేవు. సో వాటిలో ఫ్లక్చువేట్ అవుతుండడం టెంపరేచర్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎందుకు అవి ఫ్లక్చువేట్ అవుతుంటాయంటే వాటి యొక్క ఎన్విరాన్మెంట్లో ఉన్న టెంపరేచర్ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి. కానీ ఇక ఫస్ట్ కండిషన్లు అంటే ఇక ఈ కండిషన్లో చూస్తే వాటికి ఎన్విరాన్మెంట్లో ఇక టెంపరేచర్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పటికీ ఈ ఆర్గానిజమ్స్ అనేటువంటిది వాటి యొక్క బాడీ టెంపరేచర్ అనేటువంటిది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. సో ఈ విధంగా వాతావరణంతో సంబంధం లేకుండా వాటి యొక్క దేహ ఉష్ణోగ్రత అనేటువంటిది మెయింటైన్ చేయగలిగేటువంటి ఆర్గానిజమ్స్ని ఏమంటారంటే వామ్ బ్లడ్డెడ్ ఆర్గానిజమ్స్ అంటారు, లేదా వీటిని హోమియోథర్మిక్ ఆర్గానిజమ్స్ అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్స్ కానీ చూస్తే మనకి ఒక బర్డ్స్ కావచ్చు, లేకుంటే ఇక మమ్మేల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్. సో ఇక మమ్మేల్స్ అయిన టైగర్ కావచ్చు, లేకుంటే ఇక బర్డ్స్, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్గా చెప్తాం. అలాగే ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఇక వాటి యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి ఇక టెంపరేచర్తో పాటు చేంజ్ అవుతుందో, సో వాటిని ఏమంటారంటే కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అంటారు, లేదా వాటిని పైక్లోథర్మిక్ ఆర్గానిజమ్స్ అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే విధంగా ఫిషెస్ కావచ్చు, రెప్టైల్స్ కావచ్చు, సో అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఇక ఫ్రాగ్ కావచ్చు, సో అదేవిధంగా ఇక ఇన్సెక్ట్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా వాటి యొక్క ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఇక టెంపరేచర్ను బట్టి వీటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. సో ఈ యొక్క ఆర్గానిజమ్స్ అంటే ఏవైతే వాటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది వాటి యొక్క బాహ్యంగా ఉన్నటువంటి యొక్క వాతావరణంతో పాటు మారిపోతుందో, సో అలాంటి ఆర్గానిజమ్స్కి సో ఇక్కడ సమస్య అనేటువంటిది ఉండదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి కూడా వాటి యొక్క పరిస్థితిని బట్టి మారిపోతుంటాయి కాబట్టి. కానీ ఈ విధంగా వాటి యొక్క వాతావరణ పరిస్థితిని, వాటి యొక్క చుట్టూ ఉన్నటువంటి యొక్క నేచర్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి యొక్క టెంపరేచర్ను అనేటువంటిది మారుతున్నప్పటికీ వీటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది మారకుండా మెయింటైన్ చేయబడాలంటే సో ఈ ఆర్గానిజమ్స్కి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే, సో వీటిలో కొన్ని రకాలైన అడాప్టేషన్స్ అనేటువంటిది ఈ ఆర్గానిజమ్స్ అనేటువంటిది పొందడం జరిగింది. సో ఈ విధంగా ఈ వామ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ లేదా ఇక హోమియోథర్మిక్ ఆర్గానిజమ్స్లో ఏ విధంగా ఇక అడాప్టేషన్స్ అనేటువంటివి వీటిని అంటే ఇక బాడీ టెంపరేచర్ అనేటువంటిది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని యొక్క రూల్స్ ద్వారా. సో మనం ఇప్పుడే చెప్పాం పైక్లోథర్మ్స్ అన్నాం, ఇక హోమియోథర్మ్స్ అని చెప్పి చెప్పాం. పైక్లోథర్మ్స్లో చూస్తే వాటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది చేంజ్ అవుతుంది ఇక ఎన్విరాన్మెంట్లో ఇక టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు అని చెప్పాం. సో ఇక హోమియోథర్మ్లో చూస్తే వీటిలో ఇక వాటికి బాడీ టెంపరేచర్ అనేటువంటిది చేంజ్ అవ్వదు, వాటి యొక్క ఎన్విరాన్మెంట్ అనేటువంటిది టెంపరేచర్ చేంజ్ అయినప్పటికీ మనం చెప్పడం జరిగింది. అయితే ఇక హోమియోథర్మ్స్లో ఏ విధంగా అవి వాటికి కావాల్సినటువంటి ఇక టెంపరేచర్ అనేటువంటిది పొందుతాయి అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇక పైక్లోథర్మ్స్ అయితే వాటికి కావాల్సినటువంటి ఇక టెంపరేచర్ అనేటువంటిది అంటే ఉష్ణోగ్రత ఉష్ణం అనేటువంటిది అవి వాతావరణం నుంచి తీసుకోగలవు. అయితే ఇక్కడ హోమియోథర్మ్స్లో చూస్తే అవి వాతావరణం నుంచి తీసుకోవడానికి లేదు, ఎందుకంటే వీటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఇక వాతావరణం బట్టి మారదు కాబట్టి. మరి ఇవి అంతర్గతంగా ఏ విధంగా ఉష్ణం అనేటువంటిది తయారు చేసుకోగలుగుతాయి ఒకవేళ అవసరమైనప్పుడు అంటే వాటి యొక్క జీవక్రియల ద్వారా, అంటే వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారానే ఏమవుతాయంటే ఇవి వాటికి కావాల్సిన టెంపరేచర్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే వీటిలో ఒక ఉష్ణోగ్రత కానీ అధికమైనప్పుడు ఏమవుతుందంటే ఇవి వాటికి వాతావరణంలోకి ఇక ఉష్ణోగ్రత అనేటువంటిది అవి కోల్పోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇవి ఎప్పుడూ కూడా ఇక టెంపరేచర్ అనేటువంటిది వాటి యొక్క దేహంలోకి ఇక బయట వాతావరణం నుంచి తీసుకోవడం జరగదు, కానీ ఇవి బయట వాతావరణంలోకి మాత్రం వాటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇక ఆర్గానిజమ్స్లో అంటే ఇక ఎండోథర్మ్స్లో ఏ విధంగా వాటికి ఉష్ణోగ్రత అనేటువంటిది వాటి యొక్క శరీర పరిమాణము అనేటువంటిది రెండు సంబంధం కలిగి ఉంటాయి చూద్దాం.
అంటే వాటికి శరీర పరిమాణం పెరిగే కొద్దీ అవి ఏ విధంగా వాటికి ఉష్ణోగ్రతను కోల్పోకుండా ఉంటాయి, అదేవిధంగా వాటికి శరీర పరిమాణం తగ్గే కొద్దీ అవి ఏ విధంగా వాటికి ఉష్ణోగ్రత అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది అనేది ఇక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఆర్గానిజమ్స్ చూస్తే రెండు సైజెస్లో ఉంటాయి, చిన్న సైజులో ఉన్నవి అదే పెద్ద సైజులో ఉన్నవి. అంటే ఇక మనం చూస్తే లార్జ్ సైజులో ఉన్నవి ఉంటాయి, అలాగే స్మాల్ సైజులో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనకు ఇక్కడ సర్ఫేస్ అండ్ వాల్యూమ్ రేషియో అనేటువంటి ఒక కాన్సెప్ట్ తెలియాలి. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఈవెన్ సెల్ బయాలజీలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో సెల్ డివిజన్లో కూడా ఇక సర్ఫేస్ వాల్యూమ్ రేషియో అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటువంటిది ప్లే చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక సర్ఫేస్ ఏరియా అనేటువంటిది తగ్గిపోతుందో, సర్ఫేస్ ఏరియా అనేది తగ్గిపోయినప్పుడు ఆ యొక్క సెల్లోకి వచ్చే న్యూట్రియంట్స్ అనేటువంటివి తగ్గిపోతాయి సర్ఫేస్ ఏరియా ద్వారా. అందువల్ల ఏమవుతుందంటే అప్పుడు ఆ సెల్ అనేటువంటిది డివైడ్ అవడం అనేటువంటిది రెండు సెల్స్గా జరుగుతుంది. సో కాబట్టి ఇక సెల్ డివిజన్లో ఏమవుతుందంటే ఆ యొక్క సెల్ ఎప్పుడైతే దానికి వాల్యూమ్ అనేటువంటిది పెరుగుతా పోతుందో, అంటే పెద్దదవుతా వెళ్తుందో, దానికి సర్ఫేస్ ఏరియా అనేటువంటి తగ్గుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సెల్ యొక్క వాల్యూమ్ పెరిగే కొద్దీ దానికి సర్ఫేస్ అనేటువంటిది తగ్గిపోతుంది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే వాల్యూమ్ పెరిగే కొద్దీ సర్ఫేస్ అనేటువంటిది తగ్గుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ఇక వాల్యూమ్ పెరిగే కొద్దీ సర్ఫేస్ కూడా పెరుగుతుందని అనుకోకూడదు. సో మీరు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక లార్జ్ సైజ్ ఆర్గానిజమ్స్ స్మాల్ సైజ్ ఆర్గానిజమ్స్ కానీ చూస్తే ఇక లార్జ్ సైజ్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే వాల్యూమ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా అనేటువంటిది తక్కువ ఉంటుంది. అదే స్మాల్ సైజ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్లో కానీ పరిశీలిస్తే ఇక స్మాల్ సైజ్ ఉన్న ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే వాల్యూమ్ అనేటువంటిది తక్కువ ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది వీటి యొక్క సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఎక్కువ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా అనేటువంటిది మనం చూసినట్టయితే ఇక లార్జ్ ఆర్గానిజమ్స్లో మనం చూస్తే సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంది కాబట్టి, సో ఇప్పుడు మనం దీనికి వాల్యూమ్ అండ్ ఇక సైజ్ అనేటువంటిది దీని రేషియో తీసినప్పుడు ఏమవుతుంది తక్కువ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక స్మాలర్ ఆర్గానిజమ్స్లో చూస్తే ఇక దాని యొక్క సర్ఫేస్ అండ్ వాల్యూమ్ రేషియో చూస్తే ఇది ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా స్మాలర్ ఇక సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఉండడం వల్ల ఇక పెద్ద ఆర్గానిజమ్స్లో ఏమవుతుంది అంటే సర్ఫేస్ ఏరియా తక్కువ ఉండడం వల్ల ఆ సర్ఫేస్ ఏరియా ద్వారా అది కోల్పోయేటువంటి ఒక ఉష్ణం అనేటువంటిది కూడా ఏమవుతుంది బయటికి కోల్పోయే ఉష్ణం అనేటువంటిది కూడా తగ్గిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో సర్ఫేస్ ఏరియా తక్కువైనప్పుడు ఏమవుతుంది అది కోల్పోయే ఉష్ణం అనేటువంటిది లేదా టెంపరేచర్ అనేటువంటిది తక్కువ ఉంటుంది. అదే చిన్న ఆర్గానిజమ్స్లో కానీ చూస్తే వాటికి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇక ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క సర్ఫేస్ ఏరియా ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ఉష్ణం అనేటువంటిది అది కోల్పోవడానికి అవకాశం ఉంది. సో లార్జ్ సైజ్ ఆర్గానిజమ్స్లో అవి ఉష్ణం అనేటువంటిది కోల్పోవడం తక్కువ అని చెప్పచ్చు, లేదా అవి పూర్తిగా కోల్పోవు అని చెప్పి చెప్పచ్చు. అదే ఇక స్మాల్ సైజ్ ఆర్గానిజమ్స్లో చూస్తే ఎక్కువ ఉష్ణాన్ని అవి బయటికి కోల్పోవడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి మనం చెప్పచ్చు. ఈ విధంగా ఏమవుతుందంటే ఇక వాటికి శరీర పరిమాణం బట్టి ఉష్ణోగ్రత అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది కూడా మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు బెర్గ్మన్స్ రూల్ అనేటువంటిది ఏం చెప్తుందో డిస్కస్ చేద్దాం. సో ఇక బెర్గ్మన్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇక ఉష్ణ ప్రాంతంలో ఉన్న జీవులు, శీతల ప్రాంతంలో ఉన్న జీవులు రెండు రకాల జీవులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఉష్ణ ప్రాంతం ఉన్న జీవులు ఏమవుతుందంటే ఇక్కడ మనం గమనించవచ్చు సర్ఫేస్ ఏరియా అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, లార్జ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అవి ఎక్కువగా వాటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది, అలాగే వీటిలో యొక్క వాల్యూమ్ అనేటువంటి తక్కువ ఉంటుందని చెప్పాం. అదే ఇక శీతల ప్రాంతంలో ఉన్న జీవులు ఏమవుతుందంటే ఇక సర్ఫేస్ ఏరియా అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా అనేటువంటి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అవి కోల్పోయే టెంపరేచర్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది, లేదంటే పూర్తిగా కోల్పోవని చెప్పచ్చు. సో ఆ విధంగా శీతల ప్రాంతంలో నివసించేటువంటి ఇక ఉష్ణరక్త జంతువులు లేదా ఎండోథర్మ్స్కి సమస్య ఏంటంటే ఉష్ణాన్ని వాటి యొక్క వాతావరణంలోకి కోల్పోకూడదు. సో అవి వాతావరణంలోకి వాటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది కోల్పోకుండా ఏం చేస్తాయంటే వాటి యొక్క వాల్యూమ్ అనేటువంటిది పెంచుకుంటాయి, ఆ విధంగా వాటి యొక్క సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది. అందువలన ఇక శీతల ప్రాంతమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణరక్త జంతువుల యొక్క పరిమాణం చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎలిఫెంట్ అనేటువంటిది నేను ఇక్కడ కంపేర్ చేసి ఇచ్చాను, కానీ ఇప్పుడు సేమ్ ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఆ యొక్క పోలార్ యొక్క ఆర్గానిజం అనేటువంటిది ఏదైతే ఉందో క్యాట్, అదే పోలార్ క్యాట్ అనేటువంటిది మనం ఇక ట్రోపికల్ యొక్క క్యాట్తో మనం కానీ దాన్ని కంపేర్ చేస్తే ఉష్ణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క క్యాట్తో కంపేర్ చేస్తే ఈ యొక్క శీతల ప్రాంతంలో ఉన్న క్యాట్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదే యొక్క వీడియోలో నెక్స్ట్ మనం ఇక పోలార్ ఫాక్స్ అనేటువంటిది మనం చూస్తాం, అలాగే ఇక ట్రోపికల్ ఫాక్స్ అనేటువంటిది చూస్తాం. అప్పుడు మీకు క్లియర్గా ఇక బెర్గ్మన్స్ రూల్ అనేటువంటిది అర్థమవుతుంది ఏంటంటే ఉష్ణ ప్రాంతంలో ఉన్న జీవుల కంటే ఇక శీతల ప్రాంతంలో ఉన్న జీవుల యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుందని.
ఇక్కడ మనం కానీ చూసినట్టయితే ఈ యొక్క ఉష్ణ ప్రాంతంలో ఉన్న జీవులు కానీ పరిశీలిస్తే ఇక ఉష్ణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జీవుల్లో వీటిలో సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక ఉష్ణ ప్రాంతంలో ఉన్న జీవులు ఏంటంటే ఈ యొక్క జీవులు అనేటువంటిది ఉష్ణాన్ని కోల్పోవాలి. సో ఉష్ణాన్ని అనేటువంటి కోల్పోతే ఏమవుతుందంటే వాటి దేహం అనేది కాస్త చల్లబడుతుంది. కాబట్టి ఉష్ణాన్ని కోల్పోవడానికి ఏమవుతుందంటే వీటి యొక్క సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా ఇవి ఏమవుతుందంటే ఉష్ణాన్ని అనేటువంటిది వాటి యొక్క వాతావరణంలోకి కోల్పోవడం అనేటువంటిది మనము గమనిస్తాం. సో అది బెర్గ్మన్స్ రూల్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, సో ఇక్కడ వీటి యొక్క సైజ్ చూడొచ్చు, ఇది ఉష్ణ ప్రాంతంలో నివసించేది. ఉష్ణ ప్రాంతంలో నివసించే జీవులు కానీ పరిశీలిస్తే ఇది ఫాక్స్. సో ఇక ఉష్ణ ప్రాంతంలో నివసించేటువంటి ఇక ట్రాపికల్ ఫాక్స్ కానీ పరిశీలిస్తే దీని యొక్క పరిమాణం అనేటువంటిది చాలా చిన్నదిగా ఇది మనకు కనిపిస్తుంది. పరిమాణం చిన్నదిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పాము స్మాల్ సైజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి స్మాల్ సైజ్గా ఉన్నప్పుడు దానికి సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్పాం. అదే ఇది మనం చూస్తే ఇక్కడ ఇది ఇక పోలార్ ఫాక్స్. ఇక పోలార్ ఫాక్స్ యొక్క సైజ్ పెద్దగా ఉంది. సో లార్జర్ ఆర్గానిజమ్స్, ఇవి లార్జర్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుంది, వీటిలో ఇక్కడ లార్జర్ ఆర్గానిజమ్స్లో సర్ఫేస్ ఏరియా అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా అనేటువంటి చాలా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, తక్కువగా అవి ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏమవుతాయంటే ఉష్ణ ప్రాంతంలో నివసించే జీవుల యొక్క పరిమాణం చిన్నదిగా ఉంటూ అదే ఈ విధంగా ధ్రువ ప్రాంతాల్లో నివసించేటువంటి ఇక జీవుల యొక్క పరిమాణం అనేది పెద్దదిగా ఉంటుంది. సో ఇక బెర్గ్మన్స్ రూల్ ఏం చెప్తుందంటే ఇది బాడీ సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బాడీ సైజ్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, సో ఏవైతే ఈ విధంగా పోలార్ రీజన్స్లో ధ్రువ ప్రాంతాల్లో నివసిస్తాయో వాటి యొక్క బాడీ సైజ్ పెద్దదిగా ఉంటుందని, అదేవిధంగా ఏవైతే ఇంకా ట్రోపికల్ ప్రాంతంలో ఏవైతే ఉష్ణ ప్రాంతంలో ఉష్ణమండల ప్రాంతాల్లో నివసిస్తాయో వాటి యొక్క దేహ పరిమాణం చిన్నదిగా ఉంటుందని చెప్తుంది. సో ఆ విధంగా దేహ పరిమాణం చిన్నదిగా ఉండడం వల్ల ఇవి వాటి యొక్క వాతావరణంలోకి ఉష్ణోగ్రతను కోల్పోతాయి. ఈ విధంగా దేహ పరిమాణం పెద్దదిగా ఉండడం వల్ల వాటికి ఉష్ణోగ్రత అనేటువంటిది ఇవి కోల్పోవని చెప్పి ఈ యొక్క బెర్గ్మన్స్ రూల్ అనేటువంటిది తెలియజేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇక అలెన్స్ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.